ఓకే సూపర్ సార్. అయితే అండ్ కమింగ్ టు మీక్, ఇప్పుడు ఈ సీజన్ లో కొంచెం షైనింగ్ స్టార్స్ అంటే ఎవరు అనిపించారు? ఎన్ని ఇంత మందిలో కొంచెం షైనింగ్ స్టార్స్ ఈ సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెఫినెట్ గా ఫస్ట్ పేరు వచ్చే తిలక్ వర్మ, అందులో ఏమాత్రం సందేహం లేదు. అసలు నెక్స్ట్ బిగ్ సెన్సేషన్ అతను, దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నాడు, ప్రతి మ్యాచ్ లో కూడా కన్సిస్టెన్సీ చూస్తున్నాడు. తర్వాత దాని తర్వాత సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ కి ఆడుతున్నాడు, తమిళనాడు కుర్రాడు, అతను కూడా చాలా మంచి ప్లేయర్. రింకు సింగ్ ని మర్చిపోకూడదు, అంటే ఒక యంగ్స్టర్. తర్వాత జురేల్ ఈ మధ్య ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కి అవకాశం ఇచ్చినప్పుడు తను కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు. హర్షదీప్ సింగ్ ఎనీవే ఆల్రెడీ ఇండియన్ టీమ్ లోకి వచ్చాడు కాబట్టి దాని గురించి, రితురాజ్ గైక్వాడ్ గురించి మరలా చెప్పుకోవచ్చు. హీ స్టిల్ ద సేమ్, ఇంకా ఇంకా ప్రతి మ్యాచ్ లో ఇంకా బెటర్ అవుతూ పోతున్నాడు. సో ఈ యంగ్స్టర్స్ డెఫినెట్ గా ప్రభావితం చేస్తున్నారు. రవి బిష్నాయ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఐఎమ్ వీళ్ళని చూస్తే నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది ఈ ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్ లో. సార్ అయితే అంటే మీరు అన్నట్టు బయట నడుస్తున్న సోషల్ నెట్వర్క్ లో శుభమన్ గిల్ వచ్చేసి నెక్స్ట్ కోహ్లీ కి దగ్గరలో అంత పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు అన్నట్టు అంటున్నారు. సో మీ అనలిటిక్స్ ప్రకారం ఏం చెప్తారంటే లైక్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కంపేర్. ఇప్పుడు కోహ్లీతో కంపేర్ చేయటం అనేది సబబ్ కాదు, ఎందుకంటే కోహ్లీ 70 సెంచరీలు కొట్టాడు. సో ఎప్పుడు కూడా ఒకళ్ళు ఇంకోరితో కంపేర్ అయితే చేయటం కరెక్ట్ కాదు. కాకపోతే ఇండియన్ క్రికెట్ లో నెక్స్ట్ బిగ్ సెన్సేషన్ అంటే, నెక్స్ట్ బిగ్ సూపర్ హీరో ఎవరైనా ఆఫ్టర్ కోహ్లీ అంటే మాత్రం తప్పకుండా శుభ్మన్ గిల్. అక్రాస్ అన్ని ఫార్మాట్స్ లో సెంచరీస్ కొట్టాడు, వన్ డే లో డబుల్ సెంచరీ కొట్టాడు, ఇంత తక్కువ షార్ట్ స్పాన్ ఆఫ్ కెరియర్ లో. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఇస్ గాట్ అ గుడ్ హెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా కూల్, అది క్లియర్ గా ఆ డిఫరెన్స్ కనపడుతుంది కదా. పృథ్వీ షా తనకి క్యాప్టెన్ గా ఉన్నాడు, కానీ ఈ రోజు పృథ్వీ షా ఎక్కడ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఎక్కడ ఉన్నాడు? ఇట్స్ జస్ట్ బికాస్ ఇస్ గాట్ అ బెటర్ హెడ్. ఇంకొంచెం అంటే ఈ పృథ్వీ షా కానీ వీళ్ళందరూ ఎక్సెప్షనలీ టాలెంటెడ్ ప్లేయర్స్, కాకపోతే ఏంటంటే బ్యాలెన్స్ ఎక్కడో కొద్దిగా గొప్ప లైఫ్ లో వస్తే డెఫినెట్లీ యూ కెన్ సీ ది సేమ్ ఓల్డ్ పృథ్వీ షా. వీళ్ళని ఈ కొత్త వీళ్ళు ఎవరైతే మిస్ అవుతున్నారో వీళ్ళందరినీ కూడా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ బీసీసీఐ టు సేఫ్ గార్డ్. పృథ్వీ షా లాంటి వాళ్ళు ఎక్సెప్షనల్ టాలెంట్, మరలా అంటే కోహ్లీ డైమండ్ లాంటి వాళ్ళు, కానీ ఎక్కడో సమస్య ఉంది లేని వాళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళని కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎన్సీఏ లో జాగ్రత్తగా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని గ్రూమ్ చేయగలిగితే ఇండియన్ భవిష్యత్తుకి, ఇండియన్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ కి వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు.